సార్ రండమ్మా రండి, మీరు ఏదో కష్టపడి చేశారు కదా, రండి. ఏంటమ్మా ఇదేంటి బాబు? సార్ వాళ్ళ ఇన్స్పిరేషన్ ప్రసాదం చూసి మనీ ప్లాంట్, మనీ ప్లాంట్ రెసిపీ. హలో, తినొచ్చమ్మా? తినొచ్చమ్మా? మా నాకు చాలా పని ఉందమ్మా. మీరు నేను తినాలనే చేశారా? చాలా బాగుందండి, చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్. అనిల్ గారు, ఐ డోంట్ నో యు ఆర్ మ్యారీడ్ ఆర్ నాట్, ఏ ఇంటెన్షన్తో ఆర్ ఏ ఐడియాస్తో ఈ మూవీస్ తీస్తున్నారు? ఐ మీన్ ఇట్ ఈస్ రియలిస్టిక్, సో గివ్ మీ గివ్ అస్ దట్ బేసిక్ ఐడియా. అంటే పెళ్ళి అయిందండి నాకు. ఓకే, పెళ్ళి అవ్వబట్టే అంత అద్భుతంగా F2 తీయగలిగాను. అది నా బయోపిక్, మగాళ బయోపిక్. ఓకే, సో F3లో నా బయోపిక్ పెట్టారు, విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ అందరికి, వెన్ ద ఉమెన్ వెంట్ టు గో టు ద జ్యువెలరీ షాపింగ్, అందరూ చంద్రముఖి. అది కూడా ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే నా భార్య ముఖం అంత వెలిగిపోవడం అక్కడ తప్పితే అక్కడ చూడండి. జ్యువెలరీ షాప్కి వెళ్తే అసలు ఆ ముఖం అలా బ్రైట్గా వెలిగిపోతూ ఉంటుంది, అదే పెట్టారు. గుడ్, నైస్, థ్యాంక్ యూ. సరే, చాలా అన్యాయం అండి, మీరు ఎంత జెంట్స్ అయితే మనకు జెంట్స్ ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు, మరి మా లేడీస్ సంగతి ఎవరు చూస్తారు చెప్పండి. మా ఫ్రస్ట్రేషన్ కి ఒక స్టెప్ నెక్స్ట్ మూవీలో కంపల్సరీ కావాలి. సెకండ్ వర్షన్, సెకండ్ ఇప్పుడు F3లో కూడా మళ్ళీ ఫ్రస్ట్రేషన్ మగవాళ్ళకే చూపిస్తున్నారు కదా, ఇది మటుకు న్యాయం కాదు, కొంచెం అర్థం చేసుకోవాలి. లేదంటే మీ ఆవిడని పరిచయం చేయండి, ఆవిడతో కొంచెం రికమెండేషన్ పెట్టిస్తావు. నెక్స్ట్ మూవీలో లేడీస్ కి కూడా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, దాన్ని మీరు గుర్తించాలి, దానికి కూడా మాకు ఒక ఆసనం కావాలి. సో అది మీరు ప్రామిస్ చేస్తే F3కి ఫస్ట్ రోజు వెళ్ళిపోతాం. ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేస్తున్నాం, నెక్స్ట్ మీకోసం ఒక ఆశ తయారు చేస్తాం. సార్, మీరు ఒక క్వశ్చన్ సార్. మేము ఆఫీస్కి వెళ్ళి కష్టపడి ఇంట్లో పని చేసి అన్ని చేసి బంగారం మీద ఇంట్రెస్ట్ ఆబ్వియస్గా ఉంటుంది సార్, సో అది దానికోసం చంద్రముఖి చూపించారు సార్ మమ్మల్ని. అయితే మీరు F2లో మీ ఫస్ట్ స్టేషన్కి చూపించారు మగవాళ్ళ ఫస్ట్ స్టేషన్కి, మరి మాకు వస్తుంది కదా సార్ ఫస్ట్ స్టేషన్, అప్పుడు మాకు ఏదైనా మాకు కూడా ఏదైనా ఆసనం చూపించండి సార్. మీరు చెప్పండి, మీకు మీరు ఏం చేస్తారు ఫ్రస్ట్రేషన్? మరి మీ మిస్సెస్ ఏం చేస్తారు చెప్పండి సార్? మాకు ఆవిడ ఫ్రస్ట్రేట్ అవ్వదు. నాకు ఫస్ట్ అసలు ఫ్రస్ట్రేట్ అవ్వట్లేదు ఆవిడ, నేనే ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, అందుకే అడుగుతున్నా నేను. రావి ఎప్పుడు నేను ఓం అంటే హ్యాపీగా ఉంటుంది ఆవిడ. ఓకే, నేను కూడా అదే అనుకుంటాను సార్. అయితే నెక్స్ట్ పిక్చర్లో చూపించండి ఆడవాళ్ళ ఫస్ట్ స్టేషన్ కూడా, ఏదైనా ఒక ఆసనం చూపించండి. అంటే టు బి హానెస్ట్, ఆడవాళ్ళ ఫ్రస్ట్రేషన్కి బలయ్యేది మగవాడే, సో ఆసనం వాడుకుండటమే కరెక్టు. సో అయినప్పటికీ మీ రిక్వెస్ట్ కన్సిడర్ చేసి F4లో ఆడవాళ్ళకి ఒక ఆసనం అనేది కనిపెడతాను. థ్యాంక్ యూ సార్, రియల్లీ హ్యాపీ మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం. అండ్ వరుణ్ తేజ్ గారు ఇంత అందంగా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, చాలా బాగున్నారు మీరు. మా మామూలు అందం కాదేనా, చాలా అందంగా సార్. సార్, అండ్ వన్ మోర్ థింగ్, వెంకటేష్ గారికి అయితే పెళ్ళి అయ్యింది, ఫన్ను ఫ్రస్ట్రేషన్ అన్నీ తెలుస్తుంది రియల్ లైఫ్లో, బట్ వరుణ్ తేజ్ గారికి ఎలా, ఏమైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే కొన్ని కొంచెం ఎక్స్పీరియన్స్ అవ్వట్లేదు, పక్క నుంచి చూసి నేర్చుకోవచ్చు. అనిల్ గారిని, దిల్రాజు గారిని, ఆలీ గారిని అందరం చూసి నేర్చుకుని. వెరీ గుడ్. నేను మణికొండలో మీ ఇంటి దగ్గరే ఉండేదాన్నండి. ఓకే, మిమ్మల్ని రియల్ గా ఎప్పుడు చూడలేదు, చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉందమ్మా. ఎప్పుడు బచ్పన్ ముందు ఉండి పాపను స్కూలు పంపిస్తూ మీరు ఎప్పుడు వస్తారా అని చూసేదాన్ని, ఇప్పుడు రియల్ గా చూడటం చాలా హ్యాపీగా ఉంది. మీ F2 అక్కడ లైటింగ్స్ పెట్టి మీరు షూటింగ్ చేస్తుంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇప్పుడు F3 కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకొకటండి, ఇప్పుడు మీరు ఆడవాళ్ళని గిన్నెలు కొట్టుకోమని చెప్పారు కదా, రేపు 27th మీరు టికెట్ బుక్ చేయకపోతే మగవాళ్ళ మీద అదే ఫైట్ చేస్తాం మేము. టికెట్స్ బుక్ చేయకపోతే మీరు అదే పనిలో ఉండండి, ఎవరైతే టికెట్స్ తాలేదో ఇంట్లో ఉన్న గిన్నెలు పాత్రలు అన్ని వాడేయండి. అనిల్ సార్, నా పేరు వంశీ సార్. సో మా క్వశ్చన్ ఏంటంటే, వెంకీ సార్ ఇంకా వరుణ్ సార్లో మీ ఫేవరెట్ ఎవరు? హూ వాజ్ యువర్ ఫేవరెట్ పర్సన్ యాజ్ అ క్యారెక్టర్ ఇన్ ద మూవీ? కాదు, ఇంత టఫ్ క్వశ్చన్ అడిగితే ఎలా, ఇద్దరు ఫేవరెట్లే. బ్రో, మీరు గన్నీ మూవీలో సీరియస్ క్యారెక్టర్ అంటే సంవాట్,
F3లోనేమో ఫుల్ జోవియల్ క్యారెక్టర్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా మేనేజ్ చేశారు తెలంగాణ అబ్బాయి లాగా? అండ్ యునో దట్స్ ఎ సీరియస్ క్యారెక్టర్ కదా. అంటే తెలంగాణ క్యారెక్టర్ నాకు ఫిదా ఇంకా గద్దలు కొనే గణేష్లో చేసి చేసి కొంచెం అలవాటు నేర్చుకున్నాను. ఇప్పుడు ఆటోమేటిక్గా నార్మల్గానే తెలంగాణలో మాట్లాడుతున్నాను. బట్ ఈచ్ మూవీ ఈచ్ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ ఫర్ మీ. సో అక్కడ చేసి వదిలేసి ఇక్కడికి వచ్చి చేస్తాను. బట్ ఐ ఎంజాయ్ డూయింగ్ బోత్. అండ్ ఈ సినిమా స్పెసిఫిక్గా F2లో మీ అందరం కలిసి వర్క్ చేసిన తర్వాత మళ్ళీ మీ అందరం కలిసి అదే ఫన్తో సెట్లో వైబ్ అంతా అదిరిపోయేది. అండ్ వి థరోలీ ఎంజాయ్డ్ ది ఎంటైర్ ప్రాసెస్. బట్ అమేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు, మీరు మీరు నెక్స్ట్ హీరోగా ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కెరియర్? సమస్య లేదు, అసలు ఆ యాంగిలే లేదు. అమ్మా మీరు ట్రై చేద్దామా, మనీ ప్లాంట్ లైన్ అదే ఊరినే సరదాగా చేసుకున్నాం. ఓకే సార్, మనీ ప్లాంట్ రెసిపీ ఏదైతే ఉందో వాళ్ళు చేసి మరీ తీసుకొచ్చారంట సార్ మీకోసం. ఓ, చేసి మరీ తీసుకొచ్చారా? ఎక్కువ తినాలా కొంచెం తినొచ్చా? తీసుకున్నాను తీసుకున్నాను తొందరగా. మీ సినిమాలో సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయింది కదా అని అనుకోవాలా లేకపోతే సినిమాకి వెళ్ళి చూడాలా అనేది నా క్వశ్చన్ సార్. ఎదుమా? లేదు, సినిమాకి వెళ్ళి చూస్తే మీకు అర్థమైపోద్ది. సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వన్ స్మాల్ రిక్వెస్ట్ సార్, స్టేజ్ మీదకి వచ్చి కెన్ ఐ గివ్ యూ హగ్ సార్ ప్లీజ్? యా, కమ్. కేర్ఫుల్. సార్ మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి సార్. సార్ మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి సార్. F3 మూవీలో మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి సార్. సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయింది. సూపర్ ఎక్స్ట్రాడినరీ. నైస్, థ్యాంక్ యూ.